ఐదేళ్లలో నగరి నియోజకవర్గం ఎంతో వెనుకబడిపోయిందన్నారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్. మంత్రి స్థాయిలో రోజా ఉన్నప్పటికీ గాలేరు నగరి నీటిని తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అంతేకాదు అక్రమాలకు అక్రమార్జనకు నగరి నిలవగా మారిపోందంటున్న భాను ప్రకాష్తో మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు సీట్లను ప్రకటించిన పరిస్థితి, మొదటి దఫాగా కూడా సీట్లను ప్రకటించిన నేపథ్యంలో కూడా నగిరి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్కి సీటు కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆయన గతంలో నుంచి కూడా ప్రజల వద్దనే ఉండి ప్రజల వద్ద సమస్యలను కనుక్కుంటూ కూడా ఆయన ఇంటింటికి ప్రచారం చేస్తూనే ఉన్నారు, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. టికెట్ రావడం పట్ల ఆయన ఏ విధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే చంద్రబాబు నాయుడు మీ మీద పెట్టి టికెట్ ఇచ్చిన పరిస్థితి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అలాగే మీరు గతంలో నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు, ప్రజల వద్ద ఎలాంటి స్పందన ఉంది? ఖచ్చితంగా బాబు గారు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం. ఎందుకంటే నేను ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రజలు తిరుగుతున్నప్పుడు ప్రజల్లో వాళ్ళు వ్యక్తపరుస్తున్న భావన మీకు చెప్తా ఉన్నా. ఈసారి ఖచ్చితంగా ఈ భయానకరమైన ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి. ఇలాంటి గబ్బు ప్రభుత్వం ఎప్పుడు చూడలేం మనం. ఎందుకంటే పూర్తిగా సంక్షేమం అని చెప్పి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వీళ్ళు నడుపుతూ ఉన్నారు. అన్నీ కూడా ప్రజల కాంక్షలకు విరుద్ధంగా, ఏ పాలసీ చూసినా, ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా, ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చూసుకున్నా కూడా ఇది ప్రజా వ్యతిరేకతనే వ్యతిరేకంగానే పోతూ ఉంది. ఎక్కడ కూడా ఏ సూచి చూసినా కూడా అట్టడుగు వచ్చేసాం. డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ భారతదేశంలోనే అడుక్కొచ్చేస్తా ఉన్నాం. అలాంటిది ప్రజలు గమనించారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదో కుర్రోడు ఒక ఛాన్స్ అని చెప్పి ఏదో నమ్మి ఓటేసాం, ఇది నిజంగా ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది, నిజంగా ముంచేశాడు, రాష్ట్రాన్ని చెడగొట్టేశాడు అనే భావన అయితే ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. దానికే రేపు రోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎలక్షన్ వచ్చే టయానికి వాళ్ళ ఓటు ఒక వాడుకొని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని తరిమి కొడతారని మా భావన. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది మీకు చెప్తా ఉన్నాం. అంటే ఇప్పటికే దాదాపు వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు కావస్తుంది, నగిరి అభివృద్ధిలో శూన్యం అనే నేను కూడా తెలుస్తుంది. దీన్ని మీరు గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రచారానికి వెళ్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అక్కడ ఉన్న పరిస్థితి? ఎక్కడ చూసినా కూడా కాలువల్లో కూడా క్లీన్ చేసుకునే పరిస్థితి మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎక్కడ చూసినా దోమలు, ఎక్కడ వేసిన చెత్త అక్కడే. అంటే వింత ఏంటంటే ఎప్పుడూ లేని చెత్త పన్ను వేసి చెత్త కూడా తిరిగి ఎక్కడ చూసినా చెత్త చెత్తలాగే ఉంటుంది. ఇంకా డెవలప్మెంట్ అంటారా, రోడ్లు అంటారా, కలవులు అంటారా, లైట్లు అంటారా, అసలుకి దాని గురించి మర్చిపోండి. అసలుకి ఏదైనా అయితే నీకు పెన్షన్ వస్తుంది కదా, అంటే పెన్షన్ ఇప్పుడు వస్తూ ఉంది, ఎప్పటి నుంచో వస్తూ ఉంది. అది కూడా వాళ్ళకి ఏదో నెత్తి మీద కిరీటం పెట్టినట్టు, నీకు పెన్షన్ వస్తుంది కాబట్టి నువ్వు ఇంకేం అడగడానికి లేదు, అంటే రోడ్డు అడగడానికి లేదు, నీళ్ళు అడగడానికి లేదు, కాలువ అడగడానికి లేదు, లైట్ అడగడానికి లేదు, అట్లా ఏది అడగడానికి లేదని భయభ్రాంతులు చేస్తున్నారు. ఏ అంటున్నారు అంటే వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని భయపెట్టేసి. ఏదైతే చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి కూడా, అంటే ఒక పక్క రోజా కావచ్చు, ఒక పక్క అంబటి కావచ్చు, సత్యరామకృష్ణ, వీరందరూ కూడా మూపమ్మటి దాడి చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎందుకు అంటే నెగిటివ్గా ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి ఆ విధంగా చేస్తున్నారా? రోజా వ్యాఖ్యలు అయితే మరీ దిగజారినట్లుగా కూడా ఆమె కుక్క బిస్కెట్లతో పవన్ కళ్యాణ్ పోల్చడం, టీడీపీ అభ్యర్థులను పోల్చడం ఎలా అనుకోవాలి? ఆడమని చెప్పుకోవడానికి దురదృష్టం. ఆమె చేసే వికృతి చేష్టలు కానీ, ఆమె హావభావాలు కానీ, ఆమె భాష కానీ, ఆమె పద్ధతి కానీ, అలాగే ఆమెకే చెల్లుబాటు అవుతుంది. ఇలాంటి వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉంటారని చెప్పేసి వెనక్కి తిరిగి చూసుకుంటే భయం వస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా తీసుకొస్తారని, ఇలాంటి ఆమెను తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఏం ఆడుకోవాలి అర్థం కావట్లేదు, ఆయన గురించి ఏమనుకోవాలి అర్థం కావట్లేదు. ఏదన్నా మేము ఈ డెవలప్మెంట్ చేసాం, ఇది కట్టాం, మా కోట వేసాం అని పాపాన పోలే. ఏదన్నా కూడా కుక్క బిస్కెట్లు కుక్క అంట, ఏంటి అసలుకి ఆమె గురించి ఆమె ఏమనుకుంటుంది? ఆమె పెద్ద అందగట్టు కూడా అర్థం కావట్లేదు. జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఆమె గురించి ఒకసారి బయట వచ్చి ఇంటే తెలుస్తున్నా గురించి. అంటే నగరిలో రోజా అవినీతి ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి, వాస్తవమేనా? 100కి 100 రూపాయలు సత్యం అది. ఇవాళ కొండలు మాయమైపోయాయన్నా, చెరువులు తవ్వేశారన్నా, ఇసుక మాయమైపోయిందన్నా, భూ కబ్జాలు అయినాయన్నా, శ్మశానాలు కబ్జా అయినాయన్నా, అన్నిటికి తారకాణం అడ్రస్ అంతా కూడా రోజానే, వేరే అవసరమే లే మీకు. అంటే మీరు ఈ ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? నగరి ప్రజలకు మీరు ఇచ్చే హామీ, అంటే నగరి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా మేము నగరి ప్రజలకు ఇచ్చేది ఏంటంటే, లా అండ్ ఆర్డర్, పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తాం.
ఒక నగిరి అనేది ఒక పీస్ఫుల్ ప్లేసు, ఎవరైనా రాత్రి 12 గంటలు బస్ దిగి కూడా ఇంటికి వెళ్ళొచ్చు అనే భావన ఇంతకుముందు ఉండేది. ఇవాళ 9వ గంటకో 10వ గంటకో ఇంటికి చేరబోతే రాత్రిపూట ఇబ్బంది వస్తుందనే వాతావరణం ఇవాళ నగిరిలో ప్రబలంగా వచ్చేసింది. అలాంటి వాతావరణం తొలగించి ఇంతకుముందు ఏదైతే వాతావరణం ఉందో రాత్రి 12 గంటలైనా 1 గంటైనా బస్ దిగి ఇంటికి పోవచ్చు అనే భావన తీసుకొస్తాం, ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఒకసారి మనకి సెక్యూరిటీ అనేది ఉన్నప్పుడు మనకి ఏమైనా చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, చదువుకోవచ్చు, ఎవరన్నా కూడా ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా బతకచ్చు. అది తీసుకొచ్చి పెడతాం. అలాగే వాటర్ ప్రాబ్లం ఉంది, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు అంతా కూడా సజావుగా నడిచేట్టు చేసి మంచినీరు అందించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేపిస్తాం. ఇంకోటి ఏంటంటే, ఇది ఒక కాలేజ్ టౌన్, ఇది ఒక కాలేజ్ హబ్, పుత్తూరు అనేది మల్టిపుల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ గంజాయి అనేది పూర్తిగా తొలగించి పేరెంట్స్ కూడా భరోసా వచ్చేటట్టుగా. ఎందుకంటే పేరెంట్స్ కూడా కుర్రాన్ని పుత్తూరు పంపిస్తున్నామంటే సేఫ్ ప్లేస్కి పంపిస్తున్నాం, ఆడ ఎలాంటి అలవాట్లు ఉండవు, దురలవాట్లు ఉండవు, మా అబ్బాయి కిందే ఉంటాడు, చెడిపోడని చెప్పే భావన మేము కల్పించాలని మేము ప్రయత్నం అయితే చేస్తాం. అది కూడా మేము మాటిస్తూ ఉన్నాం. అది ఇవాళ కానీ పోలవరం కంప్లీట్ అయ్యింటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి జీవనాడ అయిపోయి ఉంటుంది. ఇవాళ కృష్ణా వాటర్ నగిరిదాకా వచ్చేవి పూర్తిగా వేసాడు, డొల్ల చేసాడు. ఇవాళ ఉన్నదాన్ని కూడా డైఫ్రమ్ వాల్ కానీ మొత్తం కాపర్ డ్యామ్ కానీ మొత్తం అంతా కూడా పోయాయి. ఇప్పుడు మళ్ళా వేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కల్పించాడు. అంటే పూర్తిగా సర్వం నాశనం చేసి వదిలిపెట్టాడు. అవన్నీ మళ్ళీ ఖచ్చితంగా గాలేరు నగర్ కంప్లీట్ చేసుకొని కృష్ణ వాటర్ మాదాకు వచ్చేట్టు చూసుకుంటాం. దానివల్ల నీటి సమస్య కూడా పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. ఏదైతే నగరి నియోజకవర్గం ప్రజలు తన మీద పెట్టుకున్న దీనిని ఖచ్చితంగా నెరవేర్చాను. అలాగే మగ్గం కార్మికులు అక్కడ ఎక్కువగా ఉంటారు, వీరికి 500 యూనిట్లు ఫ్రీగా ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా హామీ ఇస్తున్నాం. రాబో ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదటగా నగరి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా వారికి అనేక సంక్షేమ పథకాలు, అలాగే వారికి కావాల్సిన అన్ని విధాలుగా కూడా చేదోడు వాదోడుగా ఉంటాం. అక్కడ ఇప్పటికే ఇసుక తవ్వకాలతో కూడా ఎక్కువ నష్టపోయి ఉన్నారు. అలాగే అరాచకాలకు నిలయంగా నగిరి మారిపోయిందని నేను కూడా ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా టీడీపీని గెలిపించినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నగిరి నియోజకవర్గాన్ని ఒక విద్యార్థి దీనికి సంబంధించినంత వరకు ఒక హబ్గా కూడా ఏర్పాటు చేస్తాం, అలాగే గంజాయి రహిత ప్రాంతంగా కూడా తీర్చిదిద్దుతామని నేను కూడా ఆయన తెలుపుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చైతన్య రెడ్డితో రమణ కుమార్, సీవీఆర్ న్యూస్, తిరుపతి నుంచి.